మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా సిటీల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు మేయర్ బొంతురా మోహన్. తమ పుట్టినరోజునాడు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చెప్పారు. కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న గ్రేటర్ హైదరాబాద్ ను హరిత వనంగా మారుస్తామంటున్న మేయర్ తో రాజు ఫేస్ టు ఫేస్. హరిత తెలంగాణను సాధిద్దాం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ఎజెండా. గత మూడేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున మొక్కలను నాటే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మూడో విడత కార్యక్రమంలో జిహెచ్ఎంసి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది. ఇవాళ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి ఉప్పల్ బగాయత్ లేఅవుట్ పెద్ద ర్యాలీ కార్యక్రమాన్ని చేసింది జిహెచ్ఎంసి. ఆ జిహెచ్ఎంసి నగర మేయర్ బొంతు రామన్ ఆ మొక్కలు నాటే కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది జిహెచ్ఎంసి పరిధిలో ఆయనను అడిగి తెలుసుకుందాం. మేయర్ గారు చెప్పండి సార్, జిహెచ్ఎంసి పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది? మరి జిహెచ్ఎంసి పరిధిలో, మరి తెలంగాణ పరిధిలో మొక్కలు నాటడం అనేది ఒక ప్రజా ఉద్యమంలాగా, ఇవాళ ఎందుకంటే స్వతంత్ర ఉద్యమంలాగా ఆనాడు ఎప్పుడో మరి అశోకుడు చెట్లు నాటనని చెప్పాడు. మరి ఈనాటి ఆధునిక అశోకుడు, మరి ఇలా తెలంగాణ అశోకుడు, మరి ఇలా కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు కళ్ళు కానీ మరి కళలు కనని కన్నుడే కాకుండా ప్రజలతోటి దాన్ని నెరవేర్చి ప్రజలకు ఇతమయ్యే విధంగా చేయడమే మరి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. దానికి అనుగుణంగా 230 కోట్ల చెట్లు మరి 5 సంవత్సరాలు పెట్టిన టార్గెట్లో భాగంగా మరి హరితారాయణ ప్రోగ్రామ్, మరి జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో, మరి హైదరాబాద్ మహానగరం అంటేనే ఒక గార్డెన్ సిటీ లాగా ఉండేది, మరి ఆకుపచ్చ వనంలాగా ఉండేది హైదరాబాద్ను ఆ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో మరి పోయిన సంవత్సరం, మరి ఈ సంవత్సరం, మరి 3వ సంవత్సరం విజయవంతంగా హైదరాబాద్ మహానగరంలో మరి హరితారం కార్యక్రమం నడుస్తుంది. ఒకటే మరి ఇలా శుభకార్యాలకు కానీ మరి ఏ కార్యాలైనా, మరి ఏ సంతోషమైన కార్యక్రమం అయినా కూడా మరి ఇలా బోకేలు కానీ మరి ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కూడా ఏం పెట్టొద్దు, దయచేసి మొక్కలు ఇచ్చి శుభకార్యానికి శుభాకాంక్షలు తెలియదు అని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం, మరి ఇలా మా మున్సిపల్ శాఖ కేటీఆర్ గారు, మరి యువ మంత్రి, యువ నాయకుడు, మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని నాకు కూడా దయచేసి మరి ఇలా నా మీద అభిమానం ఎక్కడ ఉన్నా మరి హరితారంలో భాగంగా మరి 4 మొక్కలు ఎక్కువ నాటి నాకు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు దాదాపు ఉప్పల్ పరిసర ప్రాంతంలో మరి ఇక్కడ గౌరవ కార్పొరేటర్లు, మరి గౌరవ ప్రజాప్రతినిధులు అందరితోటి దాదాపు 10,000 మంది మరి విద్యార్థులు, మహిళలు, మరి కార్యకర్తలు, ఎన్జిఓస్ అందరూ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిమానాన్ని నాటుకోవడానికి మరి ఇలా హరితారాన్ని సక్సెస్ చేసి శుభాకాంక్షలు తెలియడానికి, జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్ గారికి మరి ఆ వైపు మరి ఇలా చాలామంది ఉత్సాహంగా రావడం జరిగింది. మొక్కలు చాలామంది మొక్కలు నాటుతున్నారు కానీ పెంచే సంరక్షణలో మాత్రం అజాగ్రత్తగా పాటిస్తున్నారు అని అంటున్నారు. ఆ జాగ్రత్త చేయాలంటే ఏ విధంగా మీరు చెప్పదలుచుకున్నారు, ఏ విధంగా అధికారులను కూడా ఏ విధంగా సన్నద్ధం చేయాలి? మీరు చెప్పింది వాస్తవం, మొక్కలు నాటేది గతంలో గాలికి వదిలేసేది, కానీ ఈసారి మరి పోయినసారి నాటిన మొక్కల్లో, అంతకుముందు నాటిన మొక్కల్లో దాదాపు 85 నుంచి 90% మొక్కలు మరి ఇలా జిహెచ్ఎంసి పరిధిలో మరి ఓపెన్ ప్లేస్లో కానీ మరి ఇళ్లలో కానీ ఎక్కడ నాటిన మొక్కలైనా వాటిని సంరక్షించిన మరి గొప్ప బాధ్యత మరి జిహెచ్ఎంసికే దక్కింది. మరి ఇలా సోషల్ ఆడిట్లో కూడా మరి జిహెచ్ఎంసి పరిసర ప్రాంతాల్లో నాటిన మొక్కలు మరి చాలా వరకు 85% పైన బతికినాయి. మరి ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మరి ఇలా ట్రీ గార్డ్స్ సోషల్ రెస్పాన్స్ కింద ఇచ్చే మరి చాలామంది ట్రీ గార్డ్స్ కానీ మరి ఇలా ఇళ్లలో పెట్టినా కానీ ఓపెన్ ప్లేస్లో పెట్టినా కానీ నాటిన 10 మొక్కలు నాటే ఇలా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం, కాపాడుతాం, హైదరాబాద్ను హరితారం చేస్తాం, ఆకుపచ్చ హైదరాబాద్ చేస్తాం. అయితే జిహెచ్ఎంసి పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం జోరుగా సాగుతుందంటున్నారు, అదేవిధంగా ఎలాంటి శుభకార్యాలు జరిగినా కూడా బొకేల సంస్కృతి పోయి ఈ కాంచెల్ని మొక్కలు బహుమతిగా ఇచ్చి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా జిహెచ్ఎంసి పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టినాము, అవేర్నెస్ కోసం 10,000 మంది విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేపట్టినామని నగర మేయర్ బొంతు రామన్ చెప్తున్నారు. ఇది వీడియో లక్ష్మతో రాజు 6 న్యూస్ హైదరాబాద్.